కార్మికులు పటాన్ చెరువు మన చెర్లపల్లి ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నా చేసినటువంటి ఉదంతాలు చాలా చూసినాం మనం. చాలా రైతాంగం కూడా బావుల కాడికి రాత్రికి పోవటం, అలా పాములు గుర్చడం, షాక్స్తో చచ్చిపోవటం, అవన్నీ కూడా చూసినాం. వితిన్ 3-4 మంత్స్లనే వ్యవసాయం తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటల కరెంటు తెచ్చినాం. 4-5 మంత్స్లోనే వితిన్ అనదర్ 1 ఇయర్, అంటే 1.25 ఇయర్లో, 1.5 సంవత్సరంలో వ్యవసాయానికి కూడా 24 అవర్స్ పవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. 7,000 మెగావాట్లు ఉన్న విద్యుత్ శక్తిని 21,000 మెగావాట్లకు పెంచినాం. బ్రహ్మాండంగా జరగాల. ఇంకా మంచిగా చెప్పానంటే మొత్తం ఇండియాలో, భారతదేశంలో ఉండే 28 రాష్ట్రాలలో అన్ని రంగాలకు నిరాఘాటంగా నిరంతరాయంగా అనింటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం. అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో, జస్ట్ ఇప్పుడు 6th మంత్ అండి ఇది, మొన్న May 7 తర్వాత 6వ నెలకు వచ్చింది ప్రభుత్వం, ఇప్పుడు 6వ నెల జరుగుతూ ఉంది. వితిన్ 5-6 మంత్స్లో ఇంత ఘోరంగా అంటే నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నేను ట్విట్టర్లో కూడా పెట్టినా, నేనున్న చోట నీకు తర్వాత మానేసాను, నేను బాగుండదు, మరీ చీప్ అవుతుంది, నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను ఏదో కక్షకోతి పెడుతున్నానే అభిప్రాయం వస్తుందని మానేసాను. నేనుండే ప్లేసులలో నేను ఎక్కడైతే ఆగుతుంటున్నా, నైట్ హాల్ట్స్ కానీ ఇంకో చోట కానీ 7-8 సార్లు పవర్ పోయిందండి నేనుండే చోట. ఒక చోట మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసాను, ఇది ఇంతే ఇక లాభం లేదు, దున్నపోతు మీద వానబడేట్టున్నది అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోళ్ళలా కరవటం, అది నా స్టాండర్డ్ తగ్గిపోతుందని నేను మానేసుకున్నా. 7-8 టైమ్స్ పవర్ ఫెయిల్యూర్, ఒకసారి కాదు, నేను ఉండగానే 2-3 సార్లు పవర్ పోవటం. ఊళ్ళలో అయితే అసలు దిక్కులేదు, దివానం లేదు, మళ్ళీ రైతులు చాకులు కొట్టి చచ్చిపోవడం, పాములు కరిచి చచ్చిపోవడం, అవన్నీ మీరే రిపోర్ట్ చేసినారు, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఫ్యాక్టు. దాంతో పంటలు ఎండిపోవడం కరెంటు కోతలతోని చాలా పెద్ద, అది ఇంపార్టెంట్ ఇన్పుట్. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి, చాలా ఫాస్ట్ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈజ్ పవర్. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో, ఒక్కొక్క దాంట్లో. పవర్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టుడే. ఎట్లా అంటే, ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు చిరుద్యోగి, చిరి ఇండస్ట్రియలిస్ట్, చిన్న తరహా పరిశ్రమ నడుపుకునేటువంటి పిండిగిరిని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచే హెలికాప్టర్లు తయారు చేసే వాళ్ళ దాకా ఎఫెక్ట్ చేస్తుంది. పవర్ ఉండటం లేకపోవటం అనేది చాలా పెద్ద విషయం. పిండిగిరిని నడుపుకునేవాడు, సామీలు నడుపుకునేవాడు, వాడు బాధపడతాడు అక్కడ. ఇక్కడ ఈవెన్ అపాచే హెలికాప్టర్ తయారు చేసేంత భారీ కంపెనీలు కూడా పెద్ద ఒక రకమైనటువంటి అవిశ్వాసానికి లోనైతే అది చాలా తీవ్ర పరిణామం. అట్లనే వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అది కారణం ఏంటంటే, నేను ఎఫెక్ట్ అవుతాను రైతు అనుకుంటాడు, నేను ఎఫెక్ట్ అవుతాను ఐటీ వాళ్ళనుకుంటారు, అది చాలా పెద్ద ప్రమాదం. అది రాష్ట్ర భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి కథ. దాన్ని ఎందుకు దెబ్బతీసిందో నాకు అర్థం కాలేదు. ఏం కొరత లేదు, సింగరేణి మనది, బొగ్గు కొరత లేదు, నీళ్ళ కొరత లేదు, మనుషుల కొరత లేదు, అదే ఉద్యోగస్తులు, ఎందుకు నడపలేకపోయారు కరెంటును? ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్? అదే ఆగ్రహం ఉంది ప్రజలలో. నేను అదే మాట మాట్లాడిన ఇప్పుడు నా ఉపన్యాసాలలో, కేసీఆర్ పక్కగా జరగగానే కట్కా బంద్ చేసినట్టే, తెలంగాణ భాషలో స్విచ్ ఆఫ్ చేసినట్టే కరెంట్ ఎక్కడ పోయింది? 9 ఏళ్ళు జరిగింది కదా, ఇప్పుడు వీళ్ళు గడపారలు పట్టే తవే అవసరం లేదండి, పెద్ద ఏదో తలలు బద్దలు కొట్టుకునే అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా జరిపిస్తే అయిపోయేది. వాళ్ళ లాజిక్ కోల్పోయారు పాపం. దురదృష్టం ఏంటంటే వాళ్ళు అతికిపోయి అప్పుడు మేము ఏం చేసినామంటే, అన్ని సమీక్షల తర్వాత టాప్ టు బాటమ్ చాలా అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి టెక్నోక్రాట్స్ని పెట్టి నడిపినాం ఆ సంస్థను, అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, అందువల్లనే అద్భుతంగా కరెంటు సరఫరా జరిగింది. హైదరాబాద్లో చిన్న వర్షం పడితే మొన్న మీరు అందరూ కూడా చూసినారు, 8 గంటల పాటు అండి, 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు పోయినటువంటి ఏరియాలని చివరికి చందానగర్లో 24 అవర్స్ పోతే వాళ్ళు సబ్స్టేషన్ మీద పోయి దాడి చేసే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ సిటీలో. దురదృష్టం ఏంటంటే, చాలామందికి మీకు అప్పుడు కూడా నేను చెప్పినా, నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో కూడా చెప్పిన, హైదరాబాద్ యొక్క ప్రగతి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ పెరుగుతున్న తీరుతెన్నులు, హైదరాబాద్కు పెట్టుబడులు తరలి వస్తున్న తీరుతెన్నులు, హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వరుసలో క్యూగట్టి వస్తున్నటువంటి, చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నటువంటి తీరుతెన్నులను గమనించి నేనేం చేసిన అంటే, హైదరాబాద్ను పవర్ ఐలాండ్ చేసిన. అప్పుడు యాక్చువల్లీ తెలంగాణ నేషనల్ గ్రిడ్లో లేకుండే, సదరన్ గ్రిడ్లో ఉండే, దాన్ని చాలా కష్టపడి వార్ధా డిచ్చిపల్లి కానీ, వరంగల్ వరోరా లైన్ స్పీడప్ చేయడం కానీ, అంగుల్ పలాస లైన్ కలపడం కానీ,
వాటి కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వారధా డిచ్పల్లి ముందే కల్పిస్తూ అన్ని జనరేటింగ్ స్టేషన్స్కు హైదరాబాద్ను లింక్ చేసాం. ఏదన్నా ఒక సైడు పవర్ ఫెయిల్ అయినా పవర్ గ్రిడ్ ఫెయిల్ అయినా ఇంకో సైడ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పవర్ సప్లై ఉండాలి. హైదరాబాద్లో మాత్రం ఒక రెప్పపాటు కూడా పవర్ పోవద్దని చెప్పి ఒక పవర్ ఐలాండ్ చేయించినాం కొన్ని పెట్టుబడులు పెట్టి. అంటే న్యూయార్క్లో పవర్ పోతుంది, లండన్లో పవర్ పోతుంది, కానీ హైదరాబాద్లో పవర్ పోదు అనే పేరు హైదరాబాద్కు తెచ్చిన నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అది మీరందరూ కూడా చూసినారు, మరిచిపోయినారు అసలు ప్రజలు. కరెంటు పోతే వార్త అనేటువంటి పరిస్థితికి హైదరాబాద్ను తెచ్చినాం. కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో కూడా ఈరోజు మళ్ళీ జనరేటర్లు కొనుక్కోవడం, మళ్ళీ ఇన్వర్టర్లు కొనుక్కునే ఆలోచనలు ప్రజలు చేయడం, మళ్ళీ కన్వర్టర్ల కోసం చూడడం, లోడ్ షెడ్డింగ్ రావడం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దుస్థితి వస్తుందని నేను అనుకోలేను. నిజంగా నేను కూడా చాలా బాధపడ్డా. హైదరాబాద్ సిటీ ఇమేజు డెఫినెట్లీ హైదరాబాద్ బ్యాక్ బోన్ ఫర్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ. దీన్నే దెబ్బతీసే పరిస్థితికి ప్రభుత్వం పోవడం, తద్వారా గ్రౌండ్లో కూడా కింద దిగువన గ్రామాలలో కరెంటు లేక పంటలు ఎండిపోయిన దృశ్యం, లక్షల ఎకరాలలో, వేల ఎకరాలు కాదు, మోటార్లు కాలిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అది ఎన్నో మోటార్లు కాలిపోయినాయి రైతులై, మూలకబడి మూతబడి ఉన్నటువంటి